సుడిగాలి సుధీర్ సోషల్ మీడియాలో అతనున్న ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు బుల్లితెరలో అతను ఒక స్టార్ హీరో మరి ఎక్కడైనా సరే సుడిగాలి సుధీర్కి సంబంధించి ఒక వార్త వచ్చింది అంటే అది క్షణాల్లోనే వైరల్గా మారిపోతూ ఉంటుంది ఇక ప్రస్తుతం బుల్లితెర నుంచి వెండితెరకి హీరోగా మారారు సుడిగాలి సుధీర్ చేసేటువంటి సినిమాల్లో ఏదైనా సరే ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు అలాగే సినిమాల్లోనూ తన క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా నచ్చాలని అలాగే నచ్చేటువంటి క్యారెక్టర్సే చేస్తూ ఉంటారు ఇక అంచలంచగా ఎదిగినటువంటి సుడిగాలి సుధీర్ తన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించడం అనేది జరుగుతూనే ఉంటుంది అందులోనూ తనని ఇష్టపడేటువంటి కుటుంబ సభ్యులు అలాగే తనని అభిమానించే వాళ్ళు తల ఎత్తుకునేలా సినిమా ఉండాలని ఆలోచించి మరీ ఇప్పుడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఇక అంతేకాకుండా సుధీర్ చేసేటువంటి రెండు సినిమాలు గాలోడు కాలింగ్ సహస్ర రెండు కూడా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే అలాగే ప్రస్తుతం తను చేస్తున్నటువంటి సినిమాల్లో మరి ప్రేక్షకులకి టీజర్ల ద్వారా ట్రైలర్ల ద్వారా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు బుల్లితెరలో అయితే సుధీర్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లేదంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్మెంట్ని అందిస్తూనే ఉంది మరి ప్రాణమున్నంత వరకు ఈ షోని మాత్రం వదలనంటారు వాళ్ళిద్దరి గురించి ఏదైనా అంటే సుధీర్ గురించి కానీ లేకపోతే తనతో ఉండే వాళ్ళ గురించి కానీ ఏవైనా రూమర్స్ వస్తే వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తారు తాజాగా సుధీర్ అలాగే రష్మి పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతుండగా మరి తన తమ్ముడు అయినటువంటి రోహన్ ఎక్స్క్లూజివ్గా ఒక అప్డేట్ అందించారు మరి తన సుధీర్ అన్నయ్య అంటే తనకి స్నేహితుడి కంటే ఎక్కువని మేమిద్దరం బ్రదర్స్ కంటే సోదరులాగా ఎక్కువగా ఉంటామని తెలియజేశారు అంతేకాకుండా తన ఇంటికి రాబోయేటువంటి కోడలు అంటే మా అన్నయ్యకి కాబోయే భార్య మా వదిన ఖచ్చితంగా ఎలా ఉండాలి అనేది ఇంట్లో ఆల్రెడీ మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం సుధీర్ రష్మి గారి గురించి అన్నారు కానీ నేను విన్నప్పుడు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు సెట్స్లో మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది మామూలుగా ఫ్రెండ్స్ కంటే కూడా చాలా తక్కువ ర్యాప్ ఉంటుంది వాళ్ళ గురించి ఎక్కువగా మనం ఊహించుకోవాల్సిందే కానీ అక్కడ ఏం లేదు సో ఇప్పుడు నా భార్య రమ్య ఎలాగైతే ఉంటుందో తనతో కలుపుకోలుగా ఉంటూ కుటుంబ బాధ్యతల్ని చూసుకుని ఒక మంచి మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు అన్నయ్య కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికే తను సిద్ధంగా లేరు ఎందుకంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ అయిన వెంటనే అన్నయ్యకి పెళ్లి బాచాలు మోగించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేశారు మరి రోహన్ సో రోహన్ చెప్పిన దాని ప్రకారం త్వరలోనే సుధిగారి సుధీర్ లేకపోతున్నాడనమాట